నేను మీకు ఇంట్రోడ్యూస్ చేసే బైక్ ఇదే కైనెటిక్ గ్రీన్. ఇప్పుడు పెట్రోల్ రేట్స్ డీజిల్ రేట్స్ చాలా పెరిగిపోతున్నాయి. సో ప్రతి ఒక్కరు స్మార్ట్ వెహికల్స్ ని వాడాలి, ఎలక్ట్రికల్ వెహికల్ ని యూస్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ రోజు మనం ఒక్కసారి ఈ వెహికల్ గురించి పూర్తి అప్డేట్ చూద్దాం. సో ఇప్పుడు మనం కైనెటిక్ గ్రీన్ కున్నటువంటి ఫ్రంట్ వ్యూ అనేది ఎలా ఉంది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ పై నుంచి వస్తే మనం ఇక్కడ డూమ్ అనేది కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో ఇండికేటర్స్, రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేటర్స్ ఇవి అన్ని వెహికల్స్ కి ఉంటాయి, మనకి బైక్స్ కి ఉంటాయి, కార్స్ కి ఉంటాయి. సో అలాంటి లైట్స్ ఇవి కూడా. ఇక అలాగే కైనెటిక్ గ్రీన్ కి సంబంధించినటువంటి లోగో ఏదైతే ఉంటుందో బ్రాండ్ లోగో ఇక్కడ పెట్టారు. ఇక ఇటు లైట్స్ విషయానికి వస్తే నార్మల్ వెహికల్ కి టూ లైట్స్ కలిపితే ఎంత ఆ బ్రైట్నెస్ అనేది వస్తుందో దీనికి మాత్రం ఒక్క ల్యాంపే అంత బ్రైట్నెస్ వస్తుంది. ఇది ఎల్ఈడి ల్యాంప్. అలాగే ఈ సైడ్స్ కూడా డిఆర్ఎల్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి, డే రన్నింగ్ ల్యాంప్స్. ఇక డౌన్ లో మనం చూసుకున్నట్టయితే టెలిస్కోపిక్ అలయన్స్ ఉంది, అలాగే డిస్క్ బ్రేక్ ఉంది. అలాగే ఈ టైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అలాయ్ వీల్స్, ఇవి 10 ఇంచెస్. అలాగే ఇవి ట్యూబ్లెస్ టైర్స్ అన్నమాట. ఇక డిస్క్ విషయానికి వస్తే ఈ డిస్క్ అనేది మనం ఎప్పుడైనా చాలా స్పీడ్గా వెళ్ళి సడన్గా మనకి ఆపోజిట్లో ఏదైనా వెహికల్స్ వస్తే లెఫ్ట్ బ్రేక్తో కంట్రోల్ కాకపోతే వెంటనే మనం రైట్ బ్రేక్ని పట్టుకుంటే వెంటనే డిస్క్ అనేది మనకు ఆ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. ఓవరాల్గా అయితే ఈ కైనెటిక్ గ్రీన్కి సంబంధించినటువంటి ఫ్రంట్ వ్యూ అయితే చాలా బాగుంది. కమింగ్ టు బ్యాక్ వ్యూ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే యాజ్ యూజువల్ టూ ఇండికేటర్స్ ఇచ్చారు, రైట్ అండ్ లెఫ్ట్. అలాగే ఈ ఎల్ఈడి ల్యాంప్ కూడా ఉంది ఇక్కడ, టెయిల్ ల్యాంప్. అలాగే డౌన్కి వస్తే మాత్రం మనకి నైట్ రిఫ్లెక్టర్స్ కూడా కనిపిస్తున్నాయి, రైట్ అండ్ లెఫ్ట్, అలాగే బ్యాక్ సైడ్. ఇక మనం అన్ని వెహికల్స్కి చూస్తూ ఉంటాం మెయిన్ నంబర్ ప్లేట్, కానీ ఈ వెహికల్కి ఏంటంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాబట్టి దీనికి నంబర్ ప్లేట్ ఉండదు, రిజిస్ట్రేషన్ ఉండదు. సో లైసెన్స్ కూడా దీనికి అవసరం లేదు ఎందుకంటే ఇది లో స్పీడ్ వెహికల్ కాబట్టి. కమింగ్ టు సైడ్ వ్యూ, ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే ఇది చాలా హైలైట్ అవుతుంది. ఈ కైనెటిక్ గ్రీన్లో టూ మోడల్స్ ఉన్నాయి, ఒకటి జూమ్ ఇంకొకటి జింగ్. ఇప్పుడు మనం జూమ్ గురించి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ సిల్వర్తో ఈ నేమ్ ఇవ్వడం, ఈ అలాగే ఇది బ్లాక్ మెటల్ కావడం ఇది చాలా హైలైట్ అవుతుంది. ఇక అన్ని వెహికల్స్కి మనం ఫూట్ రెస్ట్ని చూస్తాము, అవి ఏంటంటే ఇలా అంటే వచ్చేసాయి జస్ట్. బట్ ఇది మాత్రం ఈ వెహికల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు, దాన్ని మనం ఇలా ప్రెస్ చేస్తే ఫూట్ రెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది టూ సైడ్స్ ఉన్నాయి, రైట్ అండ్ లెఫ్ట్ ఉన్నాయి. అలాగే బ్యాక్ కూర్చునే వాళ్ళకి కూడా ఫూట్ రెస్ట్ అంటూ ఒకటి అటువైపు లెఫ్ట్ సైడ్ కూడా అరేంజ్ చేశారు. ఇక ఈ సిట్టింగ్ ప్లేస్ విషయానికి వస్తే డ్రైవ్ చేసే పర్సన్ టూ సైడ్స్ కూర్చుంటే వెనుక కూడా ఇంకొక పర్సన్ కూడా కూర్చోవచ్చు, అంత స్పేస్ ఉంది. అలాగే ఇంకా ఇటువైపు కూడా చూసుకుంటే ఇది ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి దాన్ని ఇండికేట్ చేస్తూ ఎలక్ట్రికల్ అని సైడ్ ఇచ్చారు. ఫూట్ రెస్ట్ అనేది చాలా ఎక్కువ స్పేస్ ఉంది. కాకపోతే ఇదేంటంటే చాలా హైట్ ఉంది, అది షార్ట్గా ఉన్నటువంటి పీపుల్కి ఏం అనిపించదు, కానీ చాలా టాల్ ఉండే వాళ్ళకి మాత్రం కాస్త ఈ కాల్ అనేవి, నీస్ అనేవి పైకి వచ్చేటటువంటి ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. కానీ ఇది లేడీస్కి, అంటే ఇప్పుడు వచ్చేటటువంటి స్కూటీస్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ లేడీస్కి చాలా బాగుంటాయి కాబట్టి ఇది అమ్మాయిలకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కీ పెట్టి ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇటు రైట్ సైడ్లో పార్కింగ్ బటన్, లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి బ్రేక్ పట్టుకుంటేనే మనకి వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ పార్కింగ్ బటన్, లెఫ్ట్ బ్రేక్ పట్టుకున్నాక వెహికల్ స్టార్ట్ అయిందని కూడా ఇక్కడ మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. అదేంటంటే ఇక్కడ మనకున్నటువంటి డిజిటల్ స్పీడోమీటర్లో ఇక్కడ రెడీ అని వస్తుంది, రెడీ అని వస్తేనే మనకి వెహికల్ మూవ్ అవుతున్నట్టు, లేదంటే ఇక్కడ రెడీ అని రాకపోతే వెహికల్ అనేది స్టార్ట్ అవ్వదు. ఇక్కడ ఫస్ట్ మనకి ఛార్జింగ్కి సంబంధించినటువంటి ఇండికేషన్ ఇదంతా లెఫ్ట్ సైడ్లో. మన మొబైల్లో ఎలా అయితే ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుందో పైన ఒక బ్యాటరీ ఉంది, సేమ్ ఇక్కడ కూడా అలానే హై టు లో అని ఇచ్చారు. అలాగే ఇక్కడ కిలోమీటర్స్, మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నామని చెప్పేసి, యాక్చువల్లీ వెహికల్ అనేది 40 కిలోమీటర్ స్పీడ్లో మాత్రమే వెళ్తుంది. ఇది చాలా లో స్పీడ్ వెహికల్, అందుకే దీనికి లైసెన్స్ ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు.
కెనెటిక్ గ్రీన్ కి ఒక్కసారి మనం 3 హార్ట్స్ పాటు ఛార్జింగ్ పెడితే 8200 కిలోమీటర్స్ మనం వెళ్ళొచ్చు ఒక్కసారి మనకి ఉన్నటువంటి బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి మనం ఇంకొక బ్యాటరీ కూడా తీసుకోవచ్చు దీనికి ఆల్్రెడీ ఒక బ్యాటరీ ఆప్షన్ ఉంటుంది మనం వెహికల్ కొనేటప్పుడు ఇంకో బ్యాటరీ కూడా తీసుకోవచ్చు ఇది దీనికి ఉన్నటువంటి మోటార్ వచ్చేసి 250 వాట్స్ కెపాసిటీ ఉంది అలాగే ఈ లోడింగ్ కెపాసిటీ వచ్చేసి 150 కేజీస్ ఉంది ఇంకా ఈ కిట్ లో ఏదైతే ఉందో గ్రౌండ్ క్లియరెన్స్ మొత్తం 160 mm ఉంది బూట్ స్పేస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఓపెన్ చేయడానికి మనకి లాక్ పెట్టే దగ్గరే ఆప్షన్ ఇస్తారు కానీ ఇది మాత్రం అలా కాదు ఇక్కడ ఒక చిన్న లాక్ సిస్టం ఇచ్చారు సో ఇలా ఓపెన్ చేయొచ్చు లోపట కూడా స్పేస్ అనేది చాలా హ్యూజ్ గా ఉంది బూట్ స్పేస్ అనేది ఇక్కడ మనకి హాఫ్ హెల్మెట్ ఏదైతే లేడీస్ పెట్టుకునే హెల్మెట్ ఉంటుందో అది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అలాగే ఏదైనా మనకి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి లేదా చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఏదైనా ఉంటే అది క్యారీ చేయొచ్చు నెక్స్ట్ ఈ వెహికల్ లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక లైట్ కూడా ఇచ్చారు ఈ లైట్ ఏంటంటే మనం నైట్ టైం లో మనకి లోపట ఉన్నటువంటి ఏదైనా ఐటమ్స్ కనిపించకపోతే దీంతో మనం లైట్ ఆన్ చేయొచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఇక మెయిన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నిటికీ ఉండేటటువంటి మెయిన్ పార్ట్ వచ్చేసి బ్యాటరీ యాక్చువల్లీ నేను ఇందాక చెప్పాను కదా టూ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి ఇది మాత్రం 100 కిలోమీటర్స్ స్పీడ్ అంటే వన్స్ ఛార్జ్ చేసి 100 కిలోమీటర్ వెళ్ళే కెపాసిటీ ఉన్నటువంటి పెద్ద బ్యాటరీ అన్నమాట దీనికి ఇంకో బ్యాటరీ కూడా ఉంటుంది అది 60 కిలోమీటర్స్ ఉంటుంది బ్యాటరీ ఎంత ఇంపార్టెంటో ఈ స్విచ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఎంసీబీ స్విచ్ అన్నమాట ఇది వన్స్ మనం ఆన్ చేస్తేనే లోపట ఉన్నటువంటి బ్యాటరీ ఆన్ అవుతుంది ఆఫ్ చేస్తే మాత్రం ఆ కంప్లీట్గా బ్యాటరీ అనేది మూమెంట్ ఉండదు అది పని కూడా చేయదు అయితే దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం ఎక్కడైనా లాంగ్ ఊరు వెళ్ళినప్పుడు ఈ వెహికల్ని పూర్తిగా పార్కింగ్ చేయాలి అనుకుంటాము అప్పుడు దీన్ని స్విచ్ ఆఫ్ చేస్తే మన బ్యాటరీ కూడా లైఫ్ చాలా ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ దీనికి ఇచ్చారు సో మొత్తానికైతే మనం కెనెటిక్ గ్రీన్ మొత్తం చూసేసాము ప్రతి ఒక్కటి ఎక్కడ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసామో చూసాం సో దీని కాస్ట్ వచ్చేసి 83,000 అలాగే దీనికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ మనం చేసుకుంటే 84,500కి ఈ వెహికల్ మనకి ఆన్ రోడ్లో వస్తుంది కెనెటిక్ గ్రీన్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగుంది మోడల్ బాగుంది డిజైన్ బాగుంది లుక్ కూడా చాలా బాగుంది అలాగే ఇప్పుడు నేను డ్రైవింగ్ కూడా చేసేసాను కాబట్టి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్గా ఉంది మొత్తానికైతే ఈ వెహికల్ అద్భుతంగా ఉంది ఒకవేళ మీరు ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలంటే ఖచ్చితంగా దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి వెహికల్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీ రిపోర్ట్స్ యూ డిసైడ్